శంకర్, నమస్తే. సత్పాల్ సింగ్. నమస్తే సార్. నమస్తే. ఇంజన్ స్పెషలిస్ట్లు కొంచెం పక్క. ఎస్పీ చంద్రశేఖర్ బాగున్నారా అనే. నమస్తే. నమస్తే. చాలా ఆనందంగా ఉందన్నయ్య, మిమ్మల్ని ఇలా చూడాలనే వీడి కోరిక. 10 రోజుల నుంచి రోజూ వస్తున్నాం, మేము చేస్తూనే ఉన్నాం, అయినా ఏదో రిపేర్ వస్తూనే ఉంది. బండి సర్వీస్ అయిపోయింది, కొత్త బండి తీసుకోవచ్చు కదా. కరీం కాకా, దా దా, మళ్ళీ బండి రిపేర్కి వచ్చిందా? కాలేజీలో డ్రాప్ చేద్దాం తీసుకెళ్తుంటే ఆగిపోయింది. అది కాదురా, పెద్ద స్క్రూ పెట్టు. బోసు, బండి ఆగిపోయింది, కొంచెం చూస్తారా? అరే బోసు, బండి ఆగిపోయిందంట చూడు. ఎల్రా, నువ్వు పక్కనే ఉన్నావుగా, చూడు. సర్లే, ఈ జన్మలో నీకు పెళ్ళి అవదు. ఏం శంకర్, పెద్ద ఆయన కరీంలో కనిపించట్లేదు, రావట్లేదా? వారం రోజుల నుంచి అసలు బయటికే రావట్లేదు. వాళ్ళ అమ్మాయి చనిపోయింది కదా, కాలేజీ నుంచి వస్తుంటే లారీ గుద్దిందంట. భగవంతుడు అప్పుడప్పుడు ఎందుకు ఇంత కఠినంగా ఉంటాడో అర్థం కాదు. భగవంతుడు కాదయ్యా, మనుషులు. రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్ అంటున్నారయ్యా. ఒక్కతే కూతురు నలుగురు కలిసి చంపేశారు. ఆ అనుమానం మాకు ఉంది, కానీ బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, సాక్ష్యాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు. అదే తలుచుకుంటూ ఆ అమ్మా నాన్నలు బయటికి కూడా రాలేక ఇంట్లోనే ఏడుస్తూ బతుకుతున్నారా? నేను అర్థం చేసుకోగలనరా, కానీ చట్టం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకుంటుందని నా నమ్మకం. ఎప్పటికైనా అంటే? నువ్వేనా చెప్పరా, బండి రిపేర్ కాదు కదా, రాగానే వెంటనే చేసేయడానికి. ఊరు మనుషులు ముక్కుసూటి మనుషులు అవ్వడంతో నేరుగా అక్కడికే వెళ్ళారు. ఎవరా నువ్వు? పొద్దున్నే కాలేజీకి వెళ్ళిన ఆడపిల్ల సాయంత్రం తిరిగి రావడం 1 గంట లేట్ అయితే వాళ్ళ అమ్మా నాన్నలకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయం భయంగా ఉంటుంది. అసలుక తిరిగి రాదని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నలుగురు చనిపోయారు. తెలిసింది, యాక్సిడెంట్ అంట కదా. మీరేనా? మీరు కాదని ఒక్క మాట చెప్పండి. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో వీళ్ళు అలాగే చనిపోయారు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, చంపబడితే వీళ్ళు అంతే. ఏం చేశారో మీకు అర్థమవుతోందా? బ్రతుకు తెరువు కోసం మీరు ఈ ఊరొచ్చారు. మంచోళ్ళన్నా మీరు. మంచితనానికి ధైర్యం కూడా తోడవ్వాలి. ధైర్యం అంటే చంపడమా? ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ అడుగు జనతా గ్యారేజ్ వైపే మళ్ళింది. కష్టంలో ఉన్నోడు కన్నీరు చూస్తే ముందు వెనక ఆలోచించలేదు.
ఇవ్వకపోతే కొట్టి చంపేస్తావా? అదేగా రౌడీజం అంటే, నీది వేరే టైపా? నమస్తే ముఖేష్ రాణా. నమస్తే. మీరు చంపేసిన సందీప్ రాణా అన్నయ్యనే. బోస్ తీసుకెళ్ళి. చిన్నదా చాలా ముద్దుగా ఉన్నాడు. రండి కూర్చోండి. వాడికి అమ్మాయిని దారుణంగా చంపాడు, దానికి మీరు వాడిని చంపారు. చెల్లుకి చెల్లు. మీరు చేసిన దానికి నాకేదైనా కోపం ఉంటుందేమో అని అనుకోవద్దు. నాదంతా వ్యాపారం గోల. ఇలాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదు. నాకు అంత టైం లేదండి. ఒక చిన్న మెకానిక్ని నేను, బళ్ళతోటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు మీ మనుషులు నా మనుషుల జోలికి వస్తున్నారు. వద్దని మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది. మీరెవరి జోలికైనా వెళ్ళి ఆ భయంతో వాళ్ళొచ్చి మా తలుపు తడితే తప్ప మేము ఎవరి జోలికి వెళ్ళాం. మీరు కూడా మీ వాళ్లతో ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్తే ఎవరి పనుల్లో వాళ్ళుంటాం. వ్యాపారం అన్న తర్వాత తెలుసో తెలియకో 10 మంది జోలికి వెళ్తాం. వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్లాలో తెలియక ఇక్కడికే వస్తారు. ఇక్కడికి పిలిపించినందుకు ఏమీ అనుకోవద్దు సార్. మీతో మాట్లాడడానికి నేనే వస్తే ఆఫీసులో మీ తోటి వాళ్ళ దగ్గర మీకు చిన్నగా ఉంటుంది. 6 నెలల క్రితం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం గురించి. కుటుంబానికి 2 లక్షలే కదా ఇచ్చింది, అందులో 75,000 మీకే ఇవ్వాలన్నారంట. ఎందుకని అడిగితే మనుషుల్ని పెట్టి కొట్టించారంట, బయటికి చెప్తే చంపేస్తావని బెదిరించారంట. ఆ 15 కుటుంబాలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మనుషులు పోయి అసలే బాధలో ఉన్నారు. ఇంకా బాధ పెట్టడం తప్పు. పిలిచి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయండి. బెదిరించడం లేదో స్టైలా? పేరుకే ఆఫీసర్ని. నీకంటే పెద్ద పెద్ద గూండాలు ఉన్నారు నా దగ్గర. నన్ను భయపెట్టడానికి ట్రై చేయకు. నీకు కూడా కావాలంటే అడుగు, 5వ 10వ పాడేస్తా. పిల్లల్ని లోపల తీసుకెళ్ళండి. అడిగాను, మీరేం చెప్పారు? ఆ 15 కుటుంబాలు ఇప్పుడు మీ ఆఫీసులోనే ఉన్నాయి. ఆఫీస్కెళ్ళి మీరు 1 గంటలో వాళ్ళ చెక్కులు వాళ్ళకిచ్చేయాలి. లేకపోతే గచ్చిబౌలిలో కొత్తగా కడుతున్న ఇల్లు పూర్తిగా వచ్చిందిగా, రాత్రికి రాత్రే నేలమట్టమవుద్ది. 10 లక్షల కోసం ముచ్చటపడి కట్టుకుంటున్న 5 కోట్ల ఇంటిని పోగొట్టుకోవని నాకు తెలుసు, కానీ 10 గంటలో అయిపోవాలి. అందరం వచ్చేసాంగా, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఇంకా ఒకరు రావాలి. నమస్తే. లేట్ అయినందుకు క్షమించండి. ఒక చిన్న రిపేర్ చేసి రావాల్సి వచ్చింది. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుసు కదా?
దాని గురించి మీ మీ అభిప్రాయాలు ఓపెన్గా చెప్పండి. ముఖేష్ గారు అందరికీ కావలసిన వారు. ఆయన ఏం చేసినా బిజినెస్తో పాటు 10 మందికి మంచి జరుగుతుంది. దీన్ని రాజకీయం చేయకుండా అందరం యునానిమస్గా ఒప్పుకోవాలన్నది నా ఫీలింగ్. కరెక్ట్గా చెప్పారు. పేదలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని వెంటనే ఆచరణలో పెట్టాలి. స్లమ్స్ లేకుండా అందమైన కాలనీలు వస్తాయంటే మా పార్టీకి కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీరేమంటారు సత్యం గారు? పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఎవరు కాదంటారు సార్. చాలా సంతోషం. కాకపోతే ఒక చిన్న వివరణ. బస్తీ మొత్తం ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పిన తర్వాత ముందుగా వాళ్ల ఇళ్ళు కడతారా లేక తన 250 ఎకరాలు డెవలప్ చేసుకుంటారా? అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే నాకు క్యాపిటల్ కావాలి కదా. ముందున 250 ఏకర్స్ డెవలప్ చేస్తే ఫైనాన్షియల్గా ఈజీ అవుతుంది. అది మాకు కుదరదు. ఇల్లు వాకిలి వదిలి మీ మీదున్న నమ్మకంతో కొన్నాళ్లపాటు ఎక్కడెక్కడో బతుకుతారు. మీరు మీ కాంప్లెక్స్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తుంది. ఇంత అందమైన కాంప్లెక్స్ల మధ్య ఈ పేదవాళ్ల ఇల్లేంటి అనే ఆలోచన మీకొస్తే అప్పుడు వాళ్ళకి ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎవరినడగాలో తెలియదు. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే ఓపిక వాళ్లకుండదు. మంచి మనసుతో కొంచెం కష్టమైనా ముందు వాళ్ళిళ్ళు కట్టండి. ఇంపాసిబుల్. అయితే నాకు కూడా కష్టం. నా అభిప్రాయం కూడా అడిగినందుకు అందరికీ నమస్కారం. దీన్ని ఇంతటితో ఆపితే బెటర్. ఇంతమందికి ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నో అంటే ప్రాజెక్ట్ ఆపుతారా? మనమందరం ఓకే అనుకుని ముందుకెళ్ళినా చివరికి జనం న్యాయం చేయమని తన దగ్గరికే వెళ్తారు. అప్పుడు గొడవ ఆపడం కంటే ఇప్పుడు ఆపడమే మంచిది. అన్నా, బండి డెలివరీ ఇవ్వాలి. నువ్వు ఒకసారి ట్రైల్కి వెళ్ళి వస్తే అతను ఫోన్ చేసి రమ్మంటాను. సరే. బండి ఏదో ప్రాబ్లం వచ్చి సడన్గా ఆగిపోయిందండి. బొసు అన్నా, ఈ బండి చూడు. అలా చూడు. ఏమైందండి? ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. కొంచెం పక్క తప్పుకోండి. ఒక కార్ డెలివరీకి ఇచ్చే ముందు చెకప్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు. Out of danger. కాని రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది. డాక్టర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను. అన్నయ్య వయసు కూడా పైబడుతోంది. ఎక్కువగా స్ట్రెస్ ఉండే పనులు ఏవి చేయకూడదు.
అవేం పనులు ఎలాంటి పనులు నాకంటే మీకే బాగా తెలుసు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పట్లేదు, మీ వెల్విషర్గా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం కాదు సార్, వేరే ప్రాబ్లం. సత్యం గారిని ఒక్కసారి కలవాలని. ఆయన ఎవరిని కలవట్లేదు సార్, అర్జెంట్ పని సార్. ఆయన ఎవరిని కలవట్లేదని చెప్పాను కదండి. ఇక్కడ మీరు అనుకునే పనులు ఏమి చేయట్లేదు. జనతా గ్యారేజ్లో పనులు మాత్రమే రిపేర్ చేస్తున్నాం, మీరు బయలుదేరండి సార్. ప్లీజ్ సార్, ఒకే ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను. ఇదిగో జనతా గ్యారేజ్లో అటువంటి పనులు చేయడం మానేసి అని చెప్పాం కదా, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు. బయలుదేరండి, బయలుదేరండి. వెస్పా స్పేర్ పార్ట్స్ గురించి వచ్చాడు. వాటి కోసం వచ్చాడన్నా? మన దగ్గర నిజంగా లేవు. అవును, దానికోసం వచ్చాడు. చెప్పు సైజ్లో. అవును సత్యం అన్నా, స్పేర్ పార్ట్ల కోసం వచ్చాడు. మనోళ్ళు లేవని చెప్పారు. యాక్సిడెంట్ అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ మీ అమ్మ బోస్ వాళ్ళు బాగా కంగారు పడినట్టున్నారు. సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చిన వాళ్ళని నాకు తెలియకుండానే తిరిగి పంపించేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నానరా, వీళ్ళని తప్పని లేను. నాకు జనం ముఖ్యం, వీళ్ళకి నేను ముఖ్యం. బహుశా నా వయసును కూడా కొంచెం గౌరవించి కాస్త దూకుడు తగ్గించాలేమో, కానీ జనతా గ్యారేజ్కి కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు అదే బాధతో తిరిగి వెళుతుంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే ఉంది. జనతా గ్యారేజ్ బాధ్యతలు నువ్వు తీసుకోవాల్సిన టైం వచ్చిందేమో. ఏ బాధ్యతలు? బళ్ళ రిపేర్లా, మనుషుల రిపేర్లా? ఏదో ఒక రాజకీయ పార్టీనో, ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్నో అప్పచెప్పినట్టు బాధ్యతలంట. నా దృష్టిలో వాటికన్నా గొప్పది ఇది. అది మీకు. ఆ షెడ్లోకి వెళ్ళి చెక్క కుర్చీలో కూర్చుని జనం వచ్చి చెప్పే సోది వినటం, ఆ బళ్ళు రిపేర్లు చేస్తే వచ్చే చిల్లర లెక్కేసుకోవడం నా గోల్ కాదు. చాలా పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి నాకు. ఫోన్ చేయండి. మీరేంటి ఇలా వచ్చారు? తెలిసిన నుండి కలవడానికి వచ్చారు. సరే సార్, నా క్లాస్ టైం అయింది, ఉంటాను సార్. మంచిది. ఆనంద్, ఒక సాయం కోసం వచ్చాను. మనుషులకు కష్టం వస్తే తట్టుకోలేం మేము, కానీ మొక్కలకి కష్టం వచ్చినా తట్టుకోలేమంటాను. పో, చాలా పెద్ద మనసుని ఇది. వయసు వచ్చిందేమో నాకు. కష్టంలో ఉన్నవాడు నా దగ్గరకు వచ్చి నన్ను కష్టపెట్టడం ఎందుకని రావట్లేదు.
గుండెకి బాగా అలవాటైందేమో. అది చూస్తూ తట్టుకోలేకపోతుంది. కానీ నిన్ను చూశాక కొన్నేళ్ల క్రితం మమ్మల్ని చూసుకున్నట్టుంది. జనతా గ్యారేజ్ని నువ్వు నడిపించగలవనిపించింది. నా తరపున కష్టాల్లో ఉన్నోడి కన్నీటి తరపున అడుగుతున్నాను. జనతా గ్యారేజ్తో ఉండి జనం తరపున ఉండగలవా? టైం తీసుకుని ఆలోచించుకో అని టైం కూడా లేదు. జనతా గ్యారేజ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది. వీళ్ళు మా చెల్లెల పిల్లలు. తను మెడిసిన్ చదువుతుంది. వీడు గ్యారేజ్ లో అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. మా తమ్ముడు, తన భార్య చాలా ఏళ్ల క్రితం గిట్టని వాళ్ళు చంపేశారు. పర్సనల్ ప్లదా, రఘు. మా కోడలు. నమస్కారం. హాయ్. టైం అయింది, గాట్ టు రష్. బాయ్ హనీ. బాయ్. కష్టాల్లో ఉన్నవాళ్ళు సాయం కోసం జనతా గ్యారేజ్ తలుపు తట్టి చాలా రోజులైంది. కష్టం చెప్పుకోవడానికి మళ్ళీ తలుపులు తెరిచే ఉన్నాయని జనానికి అర్థమయ్యేలా ఏదో ఒకటి చేయాలి. అయిపోయింది కదా, టక్కున గుర్తుపట్టలేకపోయాను. నా వైఫ్. నమస్తే అమ్మా. పాప. నమస్తే. నమస్తే అమ్మా. రండి లోపలికి రండి. నా భార్య పద్మ. నమస్తే. నమస్తే. వాడు ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు. మీ కుటుంబం నీడ కూడా తన మీద పడదని ఆ రోజు మాటిచ్చారు. కానీ తిరిగి తిరిగి మళ్ళీ మీ గూటికే చేరి మీ పక్కనే నిలబడ్డాడు. వీళ్ళు భయపడి వద్దనుకున్న పనే చేస్తున్నాడు. నాలో సగమైన ఈ జనతా గ్యారేజ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇన్నేళ్లలో
వాణ్ణి చూడాలని కానీ వాణ్ణి ఇక్కడికి పిలిపించాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. మీరు చెప్పేంత వరకు వాడు ఈ ఇంటి బిడ్డని కానీ నా తమ్ముడు బిడ్డని కానీ ఇక్కడున్న ఎవరికీ తెలియదు. మీరు వాడి కోసమే వచ్చుంటే ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఆపరండి. ఒకసారి బయటికి రండి. రైల్వే ట్రాక్ మీద పడి ఉంది ఈ బాడీ. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో సూసైడ్ అని తేలింది. ఏం చేద్దామని చంపేద్దామని వెళ్ళేవాడిని, కానీ మీ అందరికి ఒక మాట చెప్పి వెళ్తే మంచిదనిపించింది. ఏంటి మీరు మాట్లాడేది? కన్న కొడుకు చంపేస్తారా? ఒక్కసారి పిలిచి మాట్లాడండి, అవసరమైతే కొట్టండి. మన కొడుకు వాడు అర్థమయ్యేట్టు చెప్తే వింటాడు కదా. చెబితేను కొడితేను వినేవాడైతే ప్రతి క్షణం చెప్తూనే ఉంటాను పద్మ. గుండెల మీద ఎత్తుకుని ఆడించిన వాణ్ణి చంపేదాకా వచ్చాడంటే నీ గురించి నా గురించి కూడా ఆలోచించడు. పోగొట్టుకోవడం గురించి మనం వాడితో చెప్పకూడదు. ఊహ తెలియని వయసులో అమ్మా నాన్నల్ని, అన్నీ తెలిసిన తర్వాత పెంచిన కుటుంబాన్ని, ప్రేమించిన అమ్మాయిని కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం గురించి మనం వాడితో మాట్లాడకూడదు పద్మ. నేనున్నానమ్మా, నాకు మీరున్నారు, మీకు నేనుంటాను. మాతో పాటే పెరిగాడు, అందరం కలిసి ఒకసారి మాట్లాడితే. బాగా పొద్దుపోయింది, కరెంటు కూడా వచ్చేలా లేదు, వెళ్ళి పడుకోండి. జన్మనిచ్చిన కొడుకు బావా, ఆవేశంలో కాకుండా ఒకసారి ఆలోచించు. వాడు లేకుండా ఉండగలవా? అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని కొడుకుల్ని కొట్టేసిన ఇలాగే నిలబడగలను. నాన్న
చెప్పు నాన్న, నీ ఒక్కగానొక్క కొడుకుని క్షమించి నాన్న, ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. జనతా గ్యారేజ్ ఎవరిని వదలదు, కొడుకైనా.